డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. లాస్ట్ మినిట్ లో ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో మళ్ళీ మీ పేరు తెర మీదకి వస్తుంది. నాకే కావాలని చెప్పేసి నేను చెప్పింది కాదు, ఖచ్చితంగా పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని చెప్పేసి 6 నెలల ముందే నేను పాలకుర్తిలో కావచ్చు. లాస్ట్ మినిట్ లో యశస్విని రెడ్డి తెర మీదకి రావడానికి ఆ టైంలో కూడా మీరు చిందించి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా ట్రై చేయలేదా? కాంగ్రెస్ పార్టీ దాదాపు టికెట్ నాకు ఖరారైతుందని చెప్పేసి నేను భావించాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఖచ్చితంగా, ఎందుకంటే కష్టకాలంలో పార్టీతో నిలబడ్డది ఎవరు, పార్టీకి నిబద్ధతతోని సిన్సియర్తోని పనిచేస్తున్నది ఎవరు? మహిబాద్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు, వాళ్ళు మీకు సహకరిస్తారని అనుకుంటున్నారా అక్కడి నాయకులు? అక్కడున్న నాయకులందరితో నాకు వ్యక్తిగత పరిచయాలు చాలా ఎక్కువ. పోదేం వీరయ్య గారు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. త్వరలో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికకి రంగం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీల నుంచి ఆశావాదులు ముందుకొస్తున్నారు. అలానే కాంగ్రెస్ నుంచి మన జనగామలో, అలానే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి జెడ్పీ చైర్మన్గా ఆయన మిస్సెస్, అలానే ఈయన మన కాంగ్రెస్కి కరుడు కట్టిన ఒక కార్యకర్తగా, అలానే పీసీసీ మెంబర్గా ఉంటూ, అలానే డాక్టర్ వృత్తిలో కూడా తనకంటూ ప్రత్యేక ముద్ద వేసుకొని అటు తెలంగాణ సాధించడంలో కానివ్వండి, ఇటు జనగామ జిల్లా సాధించడంలో కీలక భూమిక పోషించిన అటువంటి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన పుట్టిన స్థలం పాలకుర్తి నియోజకవర్గం దేవర్పుల మండలం, అలానే ఆయన తూర్పు తండాలో ఉన్నారు. అది మారుమూల ప్రాంతంలో పుట్టినప్పటికీ డాక్టర్ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అటు డాక్టర్ వృత్తిలో కానివ్వండి, ఇటు రాజకీయాల్లో కానీ చాలా చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి. పాలకుర్తి నియోజకవర్గంలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆయనదే అనుకుని కార్యకర్తల దగ్గర నుంచి అందరూ ఆశించిన వేళ లాస్ట్ మినిట్లో యశస్విని రెడ్డి గారు ముందుకు రావడం, అయినా సరే చింతించకుండా క్యాడర్ కోసం, పార్టీ కోసం కట్టుబడి ఆమెకి సపోర్ట్ చేసి ఆమె గెలుపులో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి లకావత్ లక్ష్మీనారాయణ గారు. ఈయన మహిబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి బయట ఆయన క్యాడర్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి పుకారు అయితే పుట్టింది. అసలు ఆయన ఎంపీ టికెట్ ఆశిస్తున్నారా? అది కూడా మహిబాద్ నుంచి, అది నిజమేనా? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. అంటే చెప్పండి, లాస్ట్ మినిట్లో ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది, కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో మళ్ళీ మీ పేరు తెర మీదకి వస్తుంది, అది కూడా మహిబాద్ నుంచి, అది నిజమే అంటారా? మీరు చెప్తున్నది వాస్తవము. అయితే పాలకుర్తిలో నేను అంటే నాకే కావాలని చెప్పేసి నేను చెప్పింది కాదు, 2018లో రాఘవరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వారు ఎందుకో వ్యక్తిగత కారణాల చేత పాలకుర్తి నియోజకాన్ని వదిలించుకోవడానికి ఆయన నిశ్చయించుకున్న క్రమంలో మరి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి అధిష్టానం ఆయన అడిగినప్పుడు, అప్పుడు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఇక్కడ స్థానికుడు, వైద్యుడు, అలాగే గతంలో వాళ్ళ శ్రీమతి జెడ్పీ చైర్మన్ చేశారు, 2014లో కూడా డాక్టర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, దాని తర్వాత ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, 2018లో కూడా వారి శ్రీమతి జడ్పీటీసీగా దేవుపల్లి మండలం నుండి పోటీ చేశారు, కాబట్టి వారికి బాగుంటుందని చెప్పేసి అధిష్టానానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం, బట్టి విక్రమార్క గారికి చెప్పడం, వారందరి ఆలోచన విధానంతోనే రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం కావచ్చు, శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం కావచ్చు, లేకుంటే ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం కావచ్చు, లేకుంటే గజ్వేల్ ప్రోగ్రాం కావచ్చు, లేకుంటే మిగతా అన్ని పార్టీకి సంబంధించిన అన్ని ప్రతి కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా పాలకుర్తిలో చేయడం మూలంగా అధిష్టానము నా పేరును పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకున్న మాట వాస్తవము. నేను కూడా నేనే అభ్యర్థి కాబోతున్నానని చెప్పేసి కూడా నేను కూడా భావించిన మాట వాస్తవము. ఎందుకంటే జనరల్ స్థానంలో నాకు అప్పచెప్పే సమయానికి కూడా రాష్ట్రం మొత్తం నుండి కూడా ఏ ఒక్కరు కూడా మరి అక్కడ పాలకుర్తిలో దయాకర్రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. సో అందులో భాగంగా స్థానికంగా నాకు అంటే గిరిజన సామాజిక వర్గం, నా సామాజిక వర్గానికి సంబంధించిన 61,000 ఓట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి, కాబట్టి టికెట్ నాకు వస్తే నేను సునాయాసంగా గెలుస్తాను ఉద్దేశంతోనే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ మాట వాస్తవం. కానీ అలా కష్టపడ్డ సమయంలో లాస్ట్ మినిట్లో యశస్విని రెడ్డి తెర మీదకి రావడం, అంటే ఝాన్సీ రెడ్డి గారు అనుకున్నారు, అది కూడా తారుమారై వాళ్ళ కోడలికి రావడం జరిగింది. ఆ టైంలో కూడా మీరు చిందించి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ట్రై చేయలేదా? నిజానికి నాకు అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు టికెట్ నాకు ఖరారైతుందని చెప్పేసి నేను భావించాను. కాంగ్రెస్ పార్టీ కూడా నా పేరును పరిశీలనలో తీసుకున్నది, అది అధిష్టానానికి కూడా తెలుసు. కానీ చివరి నిమిషంలో అది జనరల్ స్థానం కావడం చేత దయాకర్ రావు అటు నుండి ఒక మంత్రిగా ఉన్నారు, దీని మీద వేరే జనరల్ అభ్యర్థులు పోటీ చేయాలని చెప్పేసి మన పీసీసీ అధ్యక్షులుగా వారు కావచ్చు, లేకుంటే ఏఐసీసీ నుండి కావచ్చు, వివిధ
రాజకీయ కారణాల చేత అభ్యర్థిని మార్చిర్రు, కానీ నేను కొంత నిరాశపడిన మాట వాస్తవము. అయితే నాకు అధిష్టానము మనం ఉత్తమ్ రావు ఠాక్రే కావచ్చు, మిగతా అగ్రనాయకులు కావచ్చు, రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టమైన హామీ ఇవ్వడం మూలంగా నేను ఆ రోజు నామినేషన్ వేసే పరిస్థితి ఉన్నప్పటికీ వారి సూచన మేరకే నేను ఆ రోజు నామినేషన్ వేయలేదు. దాని తర్వాత నా శక్తి వంచన లేకుండా తండాలలో కావచ్చు, లేకుంటే నాకున్న పరిచయాల మేరకు కావచ్చు, లేకుంటే నా పీసీసీ పరిధిలో కావచ్చు, నేను కార్యకర్తలని ప్రజలందరినీ కూడా ఉత్సాహపరిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నా వంతు ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అని చెప్పేసి 6 నెలల ముందే నేను పాలకుర్తిలో కావచ్చు, జనగామంలో కావచ్చు నేను డిక్లేర్ చేసిన అన్న విధంగానే పాలకుర్తి మా యశస్విని గారు గెలిచిన మాట వాస్తవం. అంటే మళ్ళీ మీరు ఇక్కడ చుట్టుపక్కల కూడా కాదు, మళ్ళీ మైబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు అక్కడ, అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, అక్కడ క్యాడర్లో కానీ పట్టుందా మరి మీకు? నిజానికి 2006-11 సమయంలో మా శ్రీమతి ధన్వంతి గారు జెడ్పీ చైర్మన్గా వరంగల్కున్నారు. సో మేము జీవితంలో సగం పరిపాలనలో సగం అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా ఇవ్వాలంటే కూడా ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా మేము భార్యాభర్తలం చర్చించుకొని మాట్లాడతాము. ఆ రోజు పరిపాలన విషయంలో కూడా పూర్తి స్థాయిలో మహబూబాబాద్ పార్లమెంటు ఆ రోజు వరంగల్లో ఉండేది, మన జనగామ కూడా ఆ రోజు వరంగల్లో ఉండేది. సో ఆ సమస్యల మీద క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి సమస్య మీద పూర్తి స్థాయి అవగాహన మాకు ఉన్నది. ఎందుకంటే మాకన్నా ఇంకా ఎక్కువగా ఆ ప్రాంతాన్ని గురించి అవగాహన ఉన్న వ్యక్తి అంటే సీనియారిటీ ప్రకారం చూస్తే బహుశా మేమే ముందుంటామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నాకు ఆ 7 నియోజకవర్గాల గురించి పూర్తి స్థాయి అవగాహన ఉన్నది. ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలకు నేను కేంద్రం నుండి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఒక ఎమ్మెల్యే టిక్కెట్గా ఇవ్వడానికి మీకు రంగం సిద్ధమైనప్పటికీ మిస్ అయింది, కానీ మళ్ళీ ఎంపీ టిక్కెట్ క్యాడర్ ఇస్తుందని మీరు ఆశిస్తున్నారా? నేను 1999 ఆగస్టు 27 నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే ఇప్పటికీ దాదాపు 25 సంవత్సరాలు ఆ పార్టీలో సీనియారిటీ. బహుశా వ్యక్తుల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏ ఒక్క గిరిజన నాయకుడు కూడా ఇంత సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి నేను అనుకోవటం లేదు. అలాగే పరిపాలన అనుభవం అంటే 2006-11 జిల్లా పరిషత్ చైర్మన్గా అంటే నేను కుర్చీ మీద లేనప్పటికీ పూర్తి స్థాయి ఏం క్షేత్రస్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది నాకు పూర్తి అవగాహన ఉన్నది, ఆ రకంగా పరిపాలన అనుభవము. అలాగే 2014 పాలకుర్తిలో, 2009 మహబూబాద్ నుండి టికెట్ ఆశించిన, 2014 పాలకుర్తి నుండి మహబూబాద్ నుండి టికెట్ ఆశించిన, 2018 మహబూబాద్ పార్లమెంట్ ఆశించిన, దాని తర్వాత పూర్తి స్థాయిలో 2018 నుండి ఇవాళటి వరకు పాలకుర్తిలో పూర్తి స్థాయిలో పనిచేసిన, జనగామలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అప్పటి అధ్యక్షుల వారందరితో కలిసేసి పనిచేసిన, బహుశా ఒక అభ్యర్థికి ఒక ఎంపీగా డిక్లేర్ చేయడానికి ఒక గిరిజన సామాజిక వర్గం నుండి ముఖ్యంగా ఇన్ని అర్హతలు ఒక్కరికన్నా ఉన్నాయా లేవా అనేది పార్టీ కూడా ఆలోచిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. బరాబర్ అందులో వారు ఆలోచించే 1-2 అభ్యర్థులలో ఖచ్చితంగా నా పేరు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అసలు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న మీరు, అంటే మారుమూల ప్రాంతంలో పుట్టి ఒక డాక్టర్గా వచ్చి ఒక మంచి స్థాయికి వచ్చిన మీరు, ఇటు ప్రజలకు సేవ చేస్తున్న సమయంలో అసలు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? ఎవరైనా ఇన్వైట్ చేస్తే వచ్చారా, మీ అంతటా మీరు వచ్చారా? యాక్చువల్లీ నేను 1987 ఎంబీబీఎస్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో జాయిన్ చేశాను. అయితే ఉస్మానియా మెడికల్ కాలేజీలో అప్పుడప్పుడే నాకు ప్రపంచ జ్ఞానము, పరిజ్ఞానము, సామాజిక పరిజ్ఞానం ఏర్పడుతున్న క్రమంలో ప్రజా సమస్యలు చాలా తీరులో ఉన్నాయి. కేవలం వైద్యానికి సంబంధించిన సమస్యలే కాదు, వీటికి విస్తృతమైన కారణాలు ఉన్నాయి, విస్తృతమైన పరిష్కారాలు ఉన్నాయని చెప్పేసి నేను ఆ రోజే భావించిన. అందులో భాగంగానే నేను 1994 నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1994 ఒకసారి, 1995 ఒకసారి సివిల్ సర్వీసెస్ 2 అప్పియర్ అయ్యి నేను మెయిన్స్ వరకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఎంఎస్ అయిపోయిన తర్వాత కూడా గ్రూప్ 1 సర్వీసెస్ చేసేసి ఇంటర్వ్యూ వరకు నేను వెళ్ళడం జరిగింది. అంటే ఒక వైద్యుడిగా కాకుండా ఒక సమాజంలో అన్ని సమస్యల గురించి ఎంతో కొంత అవగాహన పెంచుకుంటే అన్ని సమస్యలు తీర్చొచ్చు, అంటే అన్ని సమస్యల గురించి మనం పరిష్కారం ఆలోచించవచ్చు అనిపించి నేను ఆ రోజే భావించాను. దాని తర్వాత జనగామలో నా ప్రాంత ప్రజలకు వైద్యపరంగా సేవ చేస్తూనే ఏదో ఒకరోజు నేను రాజకీయంలో ముందుండాలనే లక్ష్యంతోనే నేను నా ప్రాంత ప్రజలకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ 1999 జనగామలో హాస్పిటల్ నేను స్థాపించడం జరిగింది. మొదటి నుండి కూడా నాకు రాజకీయంగా సేవ చేయాలని ఒక దృక్పథం ఉన్నది కాబట్టి నేను ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో నేను కంటిన్యూ అవుతున్నాను. అంటే ఇన్ని పార్టీలు ఉన్నాయి మనకి, మీరు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆకర్షితులయ్యారు మరి? కాంగ్రెస్ పార్టీ ఒక తల్లి లాంటి పార్టీ,
ఇప్పుడు మిగతా వాళ్ళు ఉండొచ్చు, సవతి తల్లి ఉండొచ్చు, లేకుంటే పిన తల్లి ఉండొచ్చు, లేకుంటే ఇంకెక్కడన్నా ఉండొచ్చు. మా గిరిజనులకు మాత్రం ముఖ్యానికి బంజారా సామాజిక వర్గానికి మాకు 1975లో మేము డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటే మమ్మల్ని ఎస్టీలో చేర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వేసిన పునాదులతోనే మేము చదువులు కానీ ఎంబీబీఎస్ చదువులు కానీ ఎంఎస్ చదువులు కానీ అవన్నీ కూడా చేశాము. ఆ పార్టీ మాకు 2006లో జడ్పీ చైర్మన్ అయ్యేందుకు మాకు ఒక అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా నాకు తెలంగాణ అంటే ప్రాణం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి. తెలంగాణ అంటే ప్రాణం అంటే నాకు గుర్తొచ్చింది. తెలంగాణ సాధించడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. మీకున్న పదవిని కూడా రాజీనామా చేసి మీరు త్యాగం చేసి ముందడుగేశారు. అంత చేసినప్పుడు ఇతర పార్టీలు కూడా మీకు ఆఫర్లు ఇచ్చుంటాయి, అంటే నేను పార్టీ పేరు చెప్పను, వ్యక్తుల పేరు చెప్పను, పెద్ద పెద్ద తలకాయలు మీ దగ్గరకు వచ్చినాయి, ఆఫర్లు ఇచ్చినాయి, అయినా కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడలేదు? నిజానికి ఇప్పుడు ఎవరైతే మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చినామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటుర్రో, వాళ్ళతో సమానంగా లేకుంటే అవసరమైతే వాళ్ళకన్నా అధికంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు మా శ్రీమతి గారు అన్ని ఉద్యమాల్లో ముందు వరుసలో ఉన్నాం. అందులో భాగంగా జడ్పీ చైర్మన్ పదవికి కూడా మా శ్రీమతి గారు రాజీనామా చేసిన మాట వాస్తవం. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాం. మేము అంతగా ఆకాంక్షిన తెలంగాణను సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అంటే అమ్మ మా కోరిక తీర్చినట్టు కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక బంజారా బిడ్డగా నాకు ఏదైతే అవకాశాలు కల్పించిందో బహుశా నేను వాటన్నిటికీ చాలా అసలు ధన్యుని నేను. అందుకని చెప్పేసి 2014లో వేరే పార్టీల నుండి మంచి అవకాశం, అదే మహబూబాద్కు పార్లమెంట్ అని లేకుంటే ఎమ్మెల్యే అని కూడా చాలా పెద్ద వ్యక్తులు మన దగ్గరకు వచ్చేసి అవకాశం ఇస్తాము, ఆఫర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని వదిలేట్టదని చెప్పేసి దృఢ నిశ్చయం ఆ రోజే చేసుకున్నాం. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. నిన్న మొన్నటి దాకా ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో గెలిచేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా చోట్ల మిస్ అయింది. అయినా సరే ఆ సమయంలో కూడా మీరు పార్టీని వీడకుండా కింద స్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకుంటూ వచ్చారు. మరి ఇవాళ ఖచ్చితంగా అధిష్టానం గుర్తిస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే కష్టకాలంలో పార్టీతో నిలబడ్డది ఎవరు, పార్టీకి నిబద్ధతతోని సిన్సియర్తోని పనిచేస్తున్నది ఎవరు, పార్టీకి వెన్నెముకగా నిలిచింది ఎవరు, ఎవరి మూలంగా పాలకుర్తి నియోజకవర్గంలో కావచ్చు లేకుంటే జనగామ జిల్లాలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు ఇంతో కొంత ఎలా ఉన్నాయని చెప్పేసి ఈరోజు పార్టీ ఆలోచిస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2-3 సార్లు ఓడిపోయి హైదరాబాద్కే పరిమితమయ్యారు. రాఘవరెడ్డి గారు మధ్యలో వచ్చేసి మధ్యలో వెళ్ళిపోయారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఇవి మధ్యలో అధ్యక్షులయ్యారు. కానీ తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇవాళటి వరకు జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నది ఒక సిన్సియర్గా కమిటెడ్గా ఉన్న క్యాడర్ కావచ్చు, లీడర్ కావచ్చు ఎవరంటే డాక్టర్ లక్ష్మీనారాయణ అని చెప్పేసి నాకు నేను చెప్పుకోవడం కాదు, జనాలందరికీ కూడా తెలుసు. అలానే జనగామ జిల్లా సాధించడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అన్ని పార్టీ నాయకులను కానివ్వండి, అందరి వ్యక్తుల్ని కలుపుకొని సమూహం చేసుకుని ఇవాళ జనగామ జిల్లా వచ్చిందంటే ఖచ్చితంగా మీరు కీలక భూమిక పోషించారు. అది మేము చెప్పడం కాదు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. అయినా సరే ఇప్పటికీ పార్టీలో ఇలానే ఉన్నారు, కానీ జిల్లా అధ్యక్షత అయినా ఇవ్వాల్సింది కదా, ఎందుకు మిస్ అయింది అనుకుంటున్నారు మరి? అయితే 2014లో ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు 10 జిల్లాల తర్వాత 11వ జిల్లా ఏర్పాటు ఏదైనా చేస్తామంటే జనగామ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు డిక్లేర్ చేసిన తర్వాత వారి కుటుంబంలోని అడ్జస్ట్మెంట్లు అంటే హరీష్ రావు గారు చేర్యాల మద్దూరు మండలాలను తన సిద్దిపేటలో కలుపుకోవాలని చెప్పేసి అడిగిన కారణానికి కేసీఆర్ గారు జనగామను అన్యాయం చేద్దామని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు. అయితే ఈ జిల్లాను ఏర్పాటు చేయొద్దని చెప్పేసి అన్నప్పుడు నేను నాతో పాటు మంగళంపల్లి రాజు కావచ్చు, దశమంత్ రెడ్డి గారు కావచ్చు, ఆకుల సతీష్ కావచ్చు, ఆకుల వేణుగోపాల్ కావచ్చు, ఇంకా చాలామంది, ఇంకా సాధికలి కావచ్చు, ఇంకా మేమందరం కలిసేసి జనగామ బిడ్డలుగా ఎట్లనే చేసి దీనికి జనగామ చేయాలని చెప్పేసి మేము ముందు వరుసలో ఉన్నాము. అట్లా ఫస్ట్ 10 పేర్లు తీసుకుంటే అందులో ఒక పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ పేరు కూడా జిల్లా సాధనలో ముందుంటుంది. ఆ రోజు జిల్లా కోసం మేము అకుటిత దీక్షతో ఒక నిబద్ధతో పనిచేయకపోతే ఈరోజు జనగామ అనేది వాస్తవం అయ్యేది కాదు. అలా అని మనం జనగామ కోసం పోరాటం చేసి సాధించుకున్నాం. చివరి నిమిషంలో అన్ని పార్టీల వాళ్ళు సహకరించినప్పటికీ మొక్కవని ధైర్యంతో ముందు పోరాటం చేసింది మాత్రం జనగామ బిడ్డలుగా ఉద్యమకారులుగా మేమే జనగామ జిల్లా సాధించుకున్నాం. దాని తర్వాత ఇప్పటి వరకు పార్టీని కూడా పట్టుకొని అన్ని రకాలుగా పార్టీని పట్టుకోమలా ఉన్నాము. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అసలు జనగామ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ ఎవరు అని చెప్పేసి రాష్ట్ర అధిష్టానం కావచ్చు, కేంద్ర అధిష్టానం కావచ్చు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి, అందులో నాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా లేకపోతే మనం ఒక దాంట్లో నిలబడి గెలవాలన్నా అంగబలంతో పాటు ధనబలం ఉండాలి, అది ఉందనుకుంటున్నారా మరి మీరు? నిజానికి బంజారా సామాజిక వర్గంలో అన్ని అంశాలలో 1, 2, 3 ర్యాంకులోనే ఎవరైనా ఉంటారంటే డాక్టర్ లక్ష్మీనారాయణ ఇస్ ద 1 పర్సన్. ఒకరికి డబ్బులు ఉండొచ్చు, ఒకరికేమో రాజకీయ అనుభవం ఉండొచ్చు, ఒకరికేమో ఇంకేమైనా ఉండొచ్చు, కానీ అన్నిట్లలో ఇంతో కొంత అంతో ఇంత లేకుంటే చెప్పుకోదగ్గ స్థాయిలో బలవంతుడు ఎవడు అంటే డాక్టర్ లక్ష్మీనారాయణ అని చెప్పేసి నాకు నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కూడా దాన్ని ప్రూవ్ చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ స్థాయిలో నేను దయాకర్ రావును ఓడించడానికి పాలకుర్తి నియోజకవర్గంలో జనరల్ స్థానంలో నాకే టికెట్ వస్తుంది, నేను గెలవబోతున్నానని చెప్పేసి నేను ప్రణాళికలు రచించిన వ్యక్తిని. సో డబ్బు అనేది ఈరోజు అది పెద్ద సమస్య కాదు, ఖచ్చితంగా అది సమయానికి సందర్భాన్ని బట్టేసి ఎంత కావాలంటే అంత సమకూర్చేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాళ్ళు గెలవడానికి ఖచ్చితంగా మీరు నిలబడ్డారు, కింద స్థాయి క్యాడర్లో కూడా మీరు చేసిన కష్టం కానివ్వండి, ప్రతీది ప్రతి ఒక్కరే తెలుసు, ఝాన్సీ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కానివ్వండి, మీకు ఎంపీ టికెట్ రావడానికి సహకరిస్తారనుకుంటున్నారా? ఒకవేళ ఎంపీగా నిలబడితే మీ వెనక నిలబడతారనుకుంటున్నారా? వారితో నాకు పరిచయం చాలా తక్కువే, కానీ ఆ పరిచయంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే వాళ్ళది విశాల హృదయం. వాళ్ళు రాజకీయంలో లేనప్పుడే ఈ ప్రాంతంలో సేవ చేసేందుకు వాళ్ళు చాలా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారు. అయితే ఝాన్సీ గారు వారు అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి. ఇప్పుడు వారు రాగానే గత 3-4 నెలల్లోనే రాజకీయం మొత్తం వారి మూలంగానే మొత్తం అయిపోతుందని చెప్పేసి వాళ్ళు కూడా భావించారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరో దానికి బ్యాక్ బోను సూత్రధారి పాత్రధారి ఎవరైనా ఉంటే కానీ పార్టీ గెలిచేంత స్థాయిలో బలం ఎందుకు ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, నా గురించి కూడా నేను ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అన్ని రకాలుగా వాళ్ళు రాజకీయంలో లేనప్పుడే ఈ ప్రజలకు సేవ చేసిన వాళ్ళు, వారి రాజకీయంలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గురించి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. వారి సహకారం నాకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు ఈరోజు పరిపాలనలో కూడా ఏ సందర్భంలోనూ కూడా వారికి నా వంతు కర్తవ్యంగా, ఎందుకంటే వాళ్ళు చేపపిల్లకు నేర్పించాల్సిన నీతి నేర్పించాల్సిన అవసరం ఎవరికి లేదు. యశస్విని గారు ఝాన్సీ గారు కూడా ఆ విషయంలో చాలా ముందు వరుసలో ఉన్నారు, వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. కానీ వారికి కూడా నా పాలకుర్తిలో ఏదైనా సహకారం ఉంటే నా తరపు నుండి చేస్తాను, ఖచ్చితంగా నాకు కూడా ఖచ్చితంగా సహకరించాలని చెప్పేసి వారి మీద ఒక అభిమానంతో కూడిన డిమాండ్ చేసే నాకు హక్కు కూడా నేను ఉందని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళతో మీ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చాలా అంటే చెల్లెమ్మ అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని పిలుస్తాను, అక్కగారు అని చెప్పేసి ఝాన్సీ గారిని పిలుస్తాను. సరే అవి అంటే మనకు ఆప్యాయతను ప్రదర్శించేందుకు వాడే పదాలే, కానీ రాజకీయంగా మాకు మంచి అవగాహన ఉన్నది. ఎందుకంటే వారి గెలుపు కోసం నేను నిస్వార్థంగా శక్తి వంచన లేకుండా నా డబ్బులు ఖర్చు పెట్టేసి నా గతంలో కూడా నేను ఈ 5 సంవత్సరాలు మెయింటైన్ చేసేందుకు నేను చాలా విధంగా ఆర్థికంగా నేను అక్కడ ప్రజలకు ఆదుకున్నాను. నేను ఏదో నష్టపోయాను నేను చెప్పేసి నేను చెప్పట్లేదు, కానీ నేను అన్ని రకాలుగా నేను ముందు వరుసలో వారికి సహకరించే దాంట్లో నేను ముందు వరుసలో ఉన్నాను కాబట్టి మాకు మంచి అవగాహన ఉన్నది. ఇక్కడ నుంచి కాకుండా మీరు మహిబాద్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు, మరి అక్కడ నుంచి ఆశించే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు మీకు సహకరిస్తారని అనుకుంటున్నారా అక్కడి నాయకులు? ఖచ్చితంగా, ఎందుకంటే యాక్చువల్లీ అక్కడున్న నాయకులందరితోనే నాకు వ్యక్తిగత పరిచయాలు చాలా ఎక్కువ. పోదేం వీరయ్య గారు ఆదివాసీ సామాజిక వర్గం నుండి, బంజారా సామాజిక వర్గం నుండి నేను, మేమిద్దరం సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్లం. సో ఆ రకంగా వీరయ్య గారితో నాకు పరిచయము, సీతక్క గారితో మంచి అనుబంధం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వారు అవతల పార్టీలో ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా వారితో మాకు సత్సంబంధాలు అంటే వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. దొంతి మాధవరెడ్డి గారికి మేము చాలా సందర్భాల్లో మహబూబాద్ పార్లమెంటు కానీ మహబూబాద్ అసెంబ్లీ కానీ ఇమ్మని చెప్పేసి 2009 నుండి వారిని అడుగుతూ ఉన్నాం. సో మాధవరెడ్డి గారితో మాకు మంచి అనుబంధం ఉన్నది. మురళీనాయక్ గారు, నేను ఎంబీబీఎస్ 1987లో నేను ఉస్మానియాలో జాయిన్ అయినప్పుడు మురళీనాయక్ గారు 88లో జాయిన్ అయ్యారు, కానీ మేమిద్దరం ఒకే ఒక క్లాస్ మోట్ లాగానే మేము వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. రామచంద్ర నాయక్ గారు, ఆయన కూడా నేను సర్జరీ చేసిన తర్వాత నేను సర్జన్ అయినని చెప్పేసి మీ స్ఫూర్తితోనే నేను సర్జన్ అయినని చెప్పేసి చాలాసార్లు నాకు రామచంద్ర గారు చెప్పారు, డోర్నకల్ రామచంద్ర. అలాగే ఇప్పుడు మనం వెంకటేశ్వర్లు గారు కావచ్చు, లేకుంటే మన ఇల్లందు ఏమో కోరం కనకయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వ్యక్తిగతమైన పరిచయాల కన్నా ఎక్కువ ఏంటంటే రాజకీయంగా ఒకవేళ నాకు పార్లమెంటు సభ్యుడిగా అవకాశం వస్తే
నేను వారికి ఏ రకంగా పనికొస్తానా లేదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే వేరే వాళ్ళు పనికిరారని కాదు, కానీ నాకు జిల్లా పరిషత్ సంబంధించిన పరిపాలన అనుభవం కావచ్చు, లేకుంటే ఈ ప్రభుత్వ పథకాల మీద అవగాహన కావచ్చు, లేకుంటే అభివృద్ధి మీద వారి సమస్యలను నా సమస్యలుగా తీసుకొని నేను కేంద్రంలో ఫైట్ చేసేందుకు నాలో అవగాహన ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ భావించడం కావచ్చు. ఇట్లా రాజకీయ కారణాల చేత డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మహబూబాద్ పార్లమెంటుకు అయితే ఖచ్చితంగా మనకు సహకారిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలే కాదు, అప్పుడు మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు చాలామంది ఆ ప్రాంతం నుండి జడ్పీటీసీగా ఎన్నికైపోయి మా జడ్పీ చైర్మన్లో కూడా వాళ్ళు సహకరించిన మాట ఉన్నది. వారందరూ కూడా ఈరోజు అందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేసి సీనియర్ నాయకులుగా వారు మాకందరూ సుపరిచితులు. ఏది ఏమైనా సరే అధిష్టానము అన్ని రకాలుగా ఆలోచించేసి ఒక మంచి అభ్యర్థిని గతంలో ఎమ్మెల్యేలను ఎట్లయితే సెలెక్ట్ చేశారో ఇప్పుడు ఎంపీలను కూడా అట్లే సెలెక్ట్ చేస్తారు. ఆ సెలక్షన్లో నా గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా అటు పార్టీని కానివ్వండి, ఇటు కాంగ్రెస్కి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ అని ఏం లేదు. పార్టీ గత 25 సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ నాయక్ వారి శ్రీమతి ధన్వంతి, మా శ్రీమతి ధన్వంతి పార్టీని పట్టుకునే పార్టీకి లాయలిస్టుగా ఉంటూ ఇక్కడ రిజర్వ్డ్ స్థానాలు లేనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మాకు పార్టీ సముచిత స్థానము, సముచిత గౌరవము, సముచిత అవకాశం ఈసారి కల్పిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మా విషయంలో రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన ఆలోచన విధానం, వైఖరి ఉన్నది. ఉత్తమ్ రెడ్డి గారికి కూడా దీని గురించి తెలుసు, బట్టి విక్రమార్ గురించి తెలుసు. మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాకు వ్యక్తిగత పరిచయాలు కానీ లేకుంటే రాజకీయ పరిచయాలు కానీ బాగున్నాయి. మా సురేఖమ్మ గారు, కొండా సురేఖ గారు మాకు అసలు పాత మిత్రులు. అలాగే మాకు మిగతా ఎమ్మెల్యేలు కూడా, నాయని రాజేంద్ర రెడ్డి గారు కావచ్చు, లేకుంటే నాగరాజు గారు మాకు జనగామకు సీఏగా పనిచేశారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పటికీ కూడా మాకు మంచి పరిచయము, మాధవరెడ్డి గారి గురించి కూడా మీకు అంటే మా గురించి రాజకీయంగా అందరికీ ఇంతో కొంత అంతో ఇంత తెలుసు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా మాకు ఈసారి న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో బీజేపీ మళ్ళీ మూడవసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పి వాళ్ళు బలంగా చెప్తున్నారు. ఒకవేళ ఎంపీ టికెట్ మీకు ఇస్తే, మీరు గెలిస్తే అక్కడ కేంద్రంలో వాళ్ళు వస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళతో ఢీగొట్టే అంత సామర్థ్యం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీరు మంచి ప్రశ్న అడిగారు. అయితే ఈసారి మూడవసారి ప్రధానమంత్రి మోడీ కావాలని చెప్పేసి ఏదైతే ముచ్చట పడతా ఉన్నారో అది ముచ్చటగానే మిగిలిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనా విధానానికి, కేంద్రంలో మోడీ పాలనా విధానానికి ఏమాత్రం తేడా లేదు. అక్కడ పథకాల పేర్లు మార్పిడి కానీ లేకుంటే జనాలను మభ్యపెట్టడం కానీ, మతాల వారీగా డివైడ్ చేయడం కానీ, కులాల వారీగా డివైడ్ చేయడం కానీ ఈరోజు మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మహబూబాద్ ప్రాంత ప్రజలు కావచ్చు, వరంగల్ జిల్లా ప్రాంత ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రాంత ప్రజలు కావచ్చు అన్ని రకాలుగా అర్థం చేసుకున్నారు. మనం ఒకసారి చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎక్కువ మంది గెలిస్తే, అంటే వీళ్ళు సపోర్ట్ చేసిన ఎంపీలు గెలిస్తే, ఆ ప్రభుత్వాలే ఢిల్లీలో ప్రభుత్వాలు, ఆ పార్టీలే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి సహకరించినాయి. ఈసారి 17 సీట్లలో దాదాపు ఒక ఓవైసీ సీటు కాకుండా మిగతా 16 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచే అవకాశం ఉన్నది. అంటే దీని అర్థమేంది? ఖచ్చితంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. మా జీవితకాల ఆశయం ఏంటంటే రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మూడోసారి మోడీ ప్రధానమంత్రి కాడు, కాంగ్రెస్ పార్టీ కూటమినే, ఇండియా కూటమినే ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నది. ఆ కూటమి ద్వారా మహబూబాద్ ప్రాంత ప్రజలకు కావచ్చు, లేకుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని సమస్యల మీద మేము పూర్తి స్థాయిలో స్పష్టంగా పార్లమెంటులో కొట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి మేము పనిచేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. విన్నారు కదా, మహబూబాద్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి లఖావత్ లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి మాటలు, ఆయన ఖచ్చితంగా మహబూబాద్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు లేదా నామినేటెడ్ పోస్ట్ ఏదైనా కానీ నేను ఆశిస్తున్నాను. కింద స్థాయి నుంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా పార్టీని పట్టుకొని వేలాడుతున్నాను, అధిష్టానం గుర్తించి నాకు ఏదైనా ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నారు. అలానే ఆయన కార్యకర్తలు, ఆయన క్యాడర్ కూడా ఆశిస్తున్నారు. వీళ్ళ అధిష్టానం ఏం చేస్తుందనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.